నమస్తే రాజన్న ముచ్చట్లకు స్వాగతం. గియాలు ఏడుకొచ్చిన ఎరికేనా? దేవరకర మండలం ఇసరంపల్లి గ్రామానికి వచ్చిన ఈడ అన్న సర్పంచ్ శివరాజు అన్న ఉన్నాడు. అన్న అడిగి ఏమేమి అభివృద్ధి చేసిన అనేది తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. నమస్తే రాజేందర్ భాయ్. అన్న చెప్పండి, అంటే సర్పంచ్ అయిన తర్వాత ఎలా ఉంది మీ ఊర్లో? సంతృప్తికరంగా ఉంది. ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ భాగ్యం అనేది అందరికీ రాదు. ప్రజలకు మాకు ఓట్లేసి గెలిపించినందుకు ప్రజా సేవ చేయడంలో సంతృప్తిగానే ఉంది ఇప్పటివరకైతే. అంటే ఇప్పుడు మీరు గ్రామానికే సర్పంచ్గా కొత్తగా నిలవడినప్పుడు అంటే ఏమేమి చేస్తా, గ్రామానికి ఏమేమి చేస్తా అని హామీ ఇచ్చి ఉంటారు కదా, అట్లా ఏమేమి చెప్పి ఉంటారు? ముఖ్యంగా అతి పెద్ద ముఖ్యంగా ఏంటంటే పెద్దవాగులకు నీళ్లు తేవాలన్న ఒకటి కాన్సెప్ట్ ఉండే మన ఎమ్మెల్యే గారి దయ వల్ల, ఎమ్మెల్యే గారు ఆల వెంకటేశ్వర రెడ్డి గారి దయ వల్ల పెద్దవాగులోకి అంటే కేఎల్ఐ ద్వారా కృష్ణా నీళ్లు కొల్లాపూర్ అవుతున్న సిరిసిల్ల సిరిసన గండ్ల నుంచి అక్కడ నుంచి పెద్దవాళ్ళకు నీళ్లు తేవాలని ఒకటి కాన్సెప్ట్ చాలా పెద్దది ఉండి అది తేవడం వల్ల మా ఊర్లో ప్రస్తుతం ఈ యాసంగి పంటనే దాదాపు 100 ఎకరాలకు పైన పండింది. దానికి చాలా సంతృప్తికరంగా ఉన్నాను. రెండవది, రాచాల వరకు రోడ్డు వేపియాలని ఉండే ఎమ్మెల్యే గారి దగ్గర దాదాపు, ఎమ్మెల్యే గారి దగ్గర శ్రీనివాస్ గౌడ్ గారు మినిస్టర్ గారి దగ్గర నేను దాదాపు 40-50 సార్లు తిరిగి దాన్ని సాధించినందుకు చాలా సంతృప్తిగా ఉంది. చాలా పెద్ద ప్రాజెక్టు, 2 కోట్ల 80 లక్షల ప్రాజెక్ట్ అది. అది సాధించినందుకు రోడ్ వేసినందుకు చాలా సంతృప్తిగా ఉంది. ఇంకోటి అంటే విలేజ్లో మీరు గెలిచిన తర్వాత పల్లె ప్రగతి ఇటువంటి కార్యక్రమాలు జరిగినాయి, అందులో భాగంగా అంటే ఏమేమి చెప్పించారు అభివృద్ధి పనులు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించిన ఈ పల్లె ప్రగతి కార్యక్రమము నిజంగా చెప్తున్నా గత సర్పంచుల కన్నా మాకు బాధ్యత పెరిగినా వర్క్ లోడు ఎక్కువైనా మాకు సంతృప్తి ఏముందంటే ప్రతి వారం వారం ఏదో ప్రోగ్రాం పెడుతుకుంటూ గ్రామాలు మంచిగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, గ్రామాలు నీట్గా ఉండాలి, గ్రామాల్లో రోగాలు రాకూడదు, అంటువ్యాధులు ప్రబలకూడదు అని పల్లె ప్రగతి ద్వారా మాకు మేలుకొల్పి మా వర్క్ లోడ్ అయిపోయినా కూడా గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం మేడం. అన్నా ఇప్పుడు మీరు పల్లె ప్రగతిలో కానీ తర్వాత కూడా చేసిన అభివృద్ధి పనులు సుతమ ఉల్లకై చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు ఇది మీరు చేసిన రోడ్డు నేను జనవరి 30 గెలిచాను. మార్చి 15 కంటే 45 రోజుల లోపల ఇది ఎమ్మెల్యే గారి దయ వల్ల, ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయడం వల్ల ఇప్పుడు కనిపించే రోడ్డు నేనే ఇప్పించింది అనమాట. ఈ 10 లక్షల రూపాయలు ఊర్లో 4 బిట్లుగా చేసి 4 బిట్లు మార్చి 15 అంటే 15 రోజుల్లోనే వేసిన రోడ్డు అనమాట, నేనే వేసింది. అంటే ఇప్పుడు ఈ రోడ్డు వేయడం వల్ల ఈ కాలనీవాసులు ఏమనుకున్నారు? సంతృప్తి, ఎవరికైనా సంతృప్తి పడతారు. మా ఇంట్లో ముందర రోడ్డు వచ్చిందని వాళ్ళు సంతృప్తి పడతారు. సంతృప్తి పడింది. మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ కాలనీ వాళ్ళకు మీరు రోడ్ వేయడం వల్ల? ఈ కాలనీ కాదు, వేరే వేరే కాలనీ కూడా వేసాము. ఏడేస్తే వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు, మాకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇంకా అభివృద్ధి కర్మ ఇంకా మంచి చేయాలని వాళ్ళు అడుగుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు దీంతో పాటు ఇంకా మరుగుదొడ్లు లాంటివి అలాంటివి ఇంకా? మరుగుదొడ్లు 100% పూర్తి అయిపోయినాయి. సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్ తీసుకున్నది కాబట్టి మరుగుదొడ్లు 100% పూర్తి అయిపోయినాయి మరుగుదొడ్లు. ఇంకా ఇంకుడు గుంతలు ఒక కొద్దిగా గొప్ప 20% పెండింగ్ ఉన్నాయి. ఆ ఇంకుడు గుంతలు కూడా కంప్లీట్ కావస్తున్నాయి అనమాట. అంటే ఇంకా జనాలకు కావాల్సినవి ఏమన్నా మీ దృష్టికి వస్తున్నానా మీరు సర్పంచ్? జనాలకు కావాల్సినవి మా దృష్టికి వస్తున్నాయి. ఉదాహరణ, మిషన్ భగీరథ పనులు పూర్తి కాలేదు. దానివల్ల పెండింగ్ కొంత భాగంలో నీళ్లు రాకపోవడం, కొంత భాగంలో నీళ్లు బయట నుంచి బాగానే వస్తున్నాయి ఓవర్ హెడ్ ట్యాంక్ వరకు. ఇంట్రా విలేజ్లో మిషన్ భగీరథ కొద్ది పెండింగ్ పనులు ఉన్నాయి, అది కూడా వారం 10 రోజుల్లో చేస్తానని మన అధికారులు చెప్పారనమాట. అన్న ఇంకోటి పల్లె ప్రగతిలో అంటే పాత ఇండ్లు అలాంటివి ఉంటాయి కదా, వాటిని తొలగించి వేయడం జరిగింది. అంటే మీ ఊర్లో అలాంటివి ఏమైనా జరిగినవే? పల్లె ప్రగతిలో భాగంగా మనకు కనిపిస్తున్న ఇది ఇక్కడ 3 ఇండ్లు ఉండేటివి, సవరన్న, బీసన్న, రాములు అనేది. ఇవి తీసేసాం, ఉదాహరణ ఇవే. ఇలాంటి ఇండ్లు దాదాపు మేము 21 ఇండ్లు తీసేసాము, చిన్నవి పెద్దవి కలుపుకొని. తర్వాత పల్లె ప్రగతిలో భాగంగా కొన్ని అంటే గతంలో చేయని సర్పంచులు చేయని కొన్ని రోడ్లు ఉంటాయి. ఉదాహరణ వెళ్ళి ఇంటెనుక రోడ్డు కానీ, మొర వేయించడం కానీ, అక్కడ కొన్ని వేరే 6వ వార్డులో 7వ వార్డులో కొన్ని చేయలేని పనులు కూడా పల్లె ప్రగతిలో భాగంగా కంప చెట్లు పీకేసి కొత్తగా రోడ్లు వేసిన సందర్భాలు ఉన్నాయన్నమాట. ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, చేసేది చాలా ఉన్నాయి. బడ్జెట్ను బట్టి ఎమ్మెల్యే గారి కృషి దయ వల్ల, ఎమ్మెల్యే గారు మాకు శాంక్షన్ చేసుకుంటూ పోతే ప్రతి సంవత్సరం కొంత గొప్ప వాళ్ళు ఇచ్చుకుంటూ పోతే మేము చేసుకుంటూ పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ గ్రామానికి సంబంధించి ఏమైనా డబుల్ బెడ్రూమ్లకు సలహాలు జరిగిందా, అలాంటివి ఏమైనా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి? డబుల్ బెడ్రూమ్ల ప్రతిపాదనలు మా ఊర్లో చాలా మంది గరీబులు ఉన్నారు, చాలామంది గల్ఫ్ వలస బాధితులు ఉన్నారు. దాదాపుగా ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు ఇంతవరకు 400 పైచీలకు గల్ఫ్కి వెళ్ళారు. మినీ దుబాయ్ అంటారు ఈ విషయం. ఈ ఇసరంపల్లెను చాలా పేదరికం ఉంది ఇక్కడ. డబుల్ బెడ్రూమ్ ప్రతిపాదన కూడా ఎమ్మెల్యే గారికి చెప్పాము. కాకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడు స్టార్ట్ అవుతాయో అప్పుడు మాకు వస్తాయి, మా ప్రత్యేకంగా మా ఊరికి రావు, అది తెలుసు కదా మీకు కూడా. తెలంగాణ వ్యాప్తంగా ఇచ్చినప్పుడు మా ఊరికి కూడా
జనాభా ప్రాతిపదికన ఇస్తానని ఎమ్మెల్యే గారు చెప్పారు అన్నమాట. అంటే ఎమ్మెల్యే గారు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రెండేళ్ళ ఏడాదిన్నర కాలంలో మీ గ్రామానికి ప్రత్యేకంగా ఏమేమి తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి? ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ 10 లక్షలు లోడ్ తెచ్చాము. మొన్న లాక్డౌన్ కాకపోయింటే మొన్న 10 లక్షల రూపాయలు సిసి రోడ్ శాంక్షన్ అయ్యింది. అది మా బ్యాడ్లక్ అది పెండింగ్ అయిపోయింది. తర్వాత స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ అయింది. 2 గదుల స్కూల్ బిల్డింగ్ పడిపోతే, పాత బిల్డింగ్ పడిపోతే అది కూడా శాంక్షన్ చేశాడు. తర్వాత ఈ రాచాల వరకు రోడ్డు చెప్పారు కదా, 2 కోట్ల 80 లక్షల రూపాయలు రాచాల వరకు రోడ్డు వేయించాడు. వాగుల నీళ్లు ప్రత్యేకంగా తెప్పించడానికి ఎమ్మెల్యే గారు పెద్ద ధన్యవాదాలు. చాలా పెద్దది, రైతులు చాలామంది బతుకుతున్నారు దానివల్ల. ప్రతి సంవత్సరము జనాభా, మా చిన్న గ్రామం కాబట్టి మా ఊరికి జనాభా దగ్గరనే అమౌంట్ వస్తాయి కాబట్టి ఆ ఎమ్మెల్యే గారు దానికన్నా ఎక్కువనే మాకు ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మీ గ్రామానికి వాటర్ వచ్చినాయి అంటున్నారు. అంటే భూగర్భ జలాలు పెరిగినాయి అంటే పెద్దవాగు అంటే కందూరు వాగు అంటారు దాన్ని. పెద్దవాగుకు కేఎల్ఐ ద్వారా వచ్చే గ్రావిటీ వాటరు మా వాగు వరకు వచ్చి ఈ విధంగా ఇలా సరళసాగర్ వరకు మా ఊరికి మా శివార్లోనే పోతుంది వాగు. అది దానికి నీళ్లు ఇవ్వడం వల్ల దాదాపు వాగడ్డన ఉన్న దాదాపు 100 ఎకరాల వరకు మా ఊరిలో రైతులు ఈసారి బ్రహ్మాండంగా పంటలు పండించుకున్నారు, సంతోషంగా ఉన్నారు అన్నమాట. అది ఎప్పటికీ రావాలి ఆ నీళ్ళని కోరుకుంటున్నాం. అంటే మీ ఊరు గ్రామస్తులు ఏమనుకుంటారు భూగర్భ జలాలు పెరగడం వల్ల అంటే వాగు రావడం వల్ల అంటే ఎక్స్పెక్ట్ చేసినరా వాటర్ వస్తాయి మా ఊరికి అని? అసలు పెద్ద వాగులు అయింది, నీళ్లు రావడం ఏంది, ఎండాకాలం కూడా నీళ్లు రావడం ఏంది అనేది కళలో కూడా ఎవరు ఊహించలేదు. మేము ఊహించలేదు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరు ఊహించలేదు. ఎండాకాలం మొన్న మే నెలలో కూడా వారం రోజుల పాటు నీళ్ళు వచ్చినాయంటే ఆ పుణ్యం ఎమ్మెల్యే గారికి, కేసీఆర్ గారికి దక్కుతుంది. అది క్రెడిట్ అంతా వాళ్ళకే దక్కుతుంది. వారికి మేము చేతులు దండం పెడుతున్నాం. ఈ విధంగా మాకు చేయడం వల్ల వారికి మేము వాళ్ళకి రుణపడి ఉన్నాం మేము నీళ్ళు రావడం వల్ల. ఇప్పుడు మీ ఊరికి నీళ్ళు రావడం ఎమ్మెల్యే గెలిచిన తర్వాతనే ఎమ్మెల్యే గారే తెప్పించారు అని గ్రామస్తులకు వెళ్ళిపోయిందా? ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాతనే వచ్చింది. ఎమ్మెల్యే గారు పుణ్యమే అందరికీ తెలుసు. అది ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాతనే, గెలిచిన 3వ సంవత్సరం మాకు వచ్చింది 4వ సంవత్సరం. అంటే ఇంకా మీరు మీ సొంతంగా అంటే మీరు గెలిచిన తర్వాత ఇంకా గ్రామానికి ఇది చేయాలి అనే ఒక ఆలోచన ఉంటుంది కదా, ఇంకా మీ గ్రామానికి ఏం చేయాలనుకుంటున్నారు? మాకు చాలా ఉన్నాయి కోరికలు, కానీ చిన్న గ్రామం కదా, మా జనాభా లెక్కలు ఏ విధంగా ఫండ్స్ వస్తాయి ఆ విధంగా చేయగలుగుతాం. మేమైతే ప్రతిపాదనలు ఎమ్మెల్యే గారికి ఏమేమునో లిస్టు పంపినాం అన్నమాట. వాళ్ళు ఇమ్మీడియట్ మొన్న అడగగానే ఒక అంగన్వాడీ బిల్డింగ్ అడిగినాము, ఒక మహిళా బిల్డింగ్ అడిగినాము, ఒక స్కూల్ బిల్డింగ్ అడిగినాము. 3 బిల్డింగ్లలో స్కూల్ బిల్డింగ్ ఇమ్మీడియట్ శాంక్షన్ అయింది, ప్రొసీడింగ్ వచ్చింది. ఈ వారం 10 రోజుల్లో ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా అంటే ఇప్పుడు మీ గ్రామానికి సంబంధించి గ్రామ సమస్యలు ఏమైనా, ఈ ఫలానా మాకు కావాలి అని జనాలు మీ దగ్గరకు వచ్చి ఆర్జించినటువంటి ఏంటి? మాకు ముఖ్యంగా ఇంతకుముందే చెప్పాను, మా ఊర్లో నిరుద్యోగం చాలా ఉంది. చాలా ఉండడం వల్ల గల్ఫ్కి వెళ్తున్నారు చాలామంది. గల్ఫ్ కంట్రీస్లో దాదాపు 400 పైచీలకు మా చిన్న గ్రామం నుంచి వెళ్ళిందంటే నిరుద్యోగ సమస్య ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ పెన్లాం పిల్లలను అందరిని వదిలేసి వెళ్ళిపోతున్నారు. అందుకే చిన్న దరిదాపుల్లో ఏదైనా పుట్టిన చిన్న పరిశ్రమ, ముఖ్యంగా మన కేటీఆర్ గారు కూడా పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నారు కదా, అది ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేసి మా ఊరు పిల్లలకు కూడా, మనం 400 మందికి కాకపోయినా 30-40 మందికైనా ఉద్యోగాలు వస్తాయని దాని ప్రతిపాదన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన ఏం చేశారంటే మొత్తం లిస్ట్ అవుట్ తీసుకొని రమ్మన్నారు. ఇది గల్ఫ్కి వెళ్ళిన వాళ్ళది. ఆ లిస్ట్ అవుట్ మేము వారం 10 రోజుల్లో తయారు చేసి ఎమ్మెల్యే గారికి ఇస్తాము. ఎమ్మెల్యే గారు మరి వారు ఏం ప్రయత్నం చేస్తారు ఎంతవరకు అనేది సార్ మీద వదిలేస్తున్నాను. ఆఖరిగా చెప్పండి, మీ సొంత గ్రామానికి ఇంకా మీ 3 ఏళ్ళ కాలం ఇంకా అంటే 3 ఏళ్ళకంటే ఎక్కువనే ఉంది ఇంకా సార్, ఏం చేయాలనుకుంటున్నారు? నేను మ్యాక్సిమంగా మాకు ప్రజలే దేవుళ్ళు, వాళ్ళు ఓట్లేసి గెలిపించిండ్రు. ప్రజలకు నిజంగా చెప్పాలంటే డబుల్ బెడ్రూమ్ కావాలి, మెయిన్ అవే కావాలని కోరుకుంటున్నాము. కాకపోతే తెలంగాణ వ్యాప్తంగా, మా ఊరేగా తెలంగాణ వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఆగిపోయింది కాబట్టి దానివల్ల కొద్దిగా నారాజు ఉన్నారు పబ్లిక్. అది త్వరగా రావాలని ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా, మీడియా ద్వారా త్వరగా శాంక్షన్ చేయాలి, అన్ని ఊర్లకు చేయాలని మేము కోరుకుంటున్నాము. అది చాలామందికి లేవు, ఇండ్లు లేవు అన్నమాట. ఓకే అన్న, మీ గ్రామం ఇంకా అభివృద్ధి. థ్యాంక్ యూ రాజేందర్. థ్యాంక్ యూ.